तू ही मात पिता और बंधु सखा इक तू प्राणों से प्यारा है इक तू ही प्रभु हमारा है एक तेरा हमें सहारा ఓం శాంతి ఈరోజు మురళి ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై ఒకటి అవ్యక్త బాబ్దాద యొక్క మహావాక్యాలు రివైజ్ డేట్ ఆరు ఒకటి ఎనభై ఎనిమిది సిక్స్ వన్ ఎయిటీ ఎయిట్ दिल के ज्ञानी तथा स्नेही बनो और लीकेज की लीकेज को बंद करो दिल के ज्ञानी तथा स्नेही बनो और लीकेज को बंद करो हृदय युक्त ज्ञानी मरियु स्नेही तारबंडी హృదయం యొక్క జ్ఞాని లేదా స్నేహిగా తయారవ్వండి మరియు లీకేజ్ ని బంద్ చెయ్యండి ఆజు స్నేహితు సాగర్ బాప్ దాదా అతని స్నేహి బే మిల్లేకెళ్ళి ఈ రోజు స్నేహ సాగరుడు బాప్ దాదా తన యొక్క స్నేహి పిల్లలతో కలవటానికి వచ్చారు ये रूहानी स्नेह परमात्मा स्नेह निस्वार सच्चा स्नेह आत्मिक स्नेह परमात्मा स्नेह निस्थम सत्यमय ना स्नेह सच्चे दिल का स्नेह आप सर्वात्मों को सारा स्नेही बना देता है सत्य मेना हृदय में का स्नेह मैं सर्वात्म मोत्तम कल्पना के स्नेहीगत आकर्षितसेसुंदी क्योंकि परमात्मा स्नेह आत्मिक स्नेह अविनाशी स्नेह ये रोहानिक स्नेह ब्राह्मण जीवन का फाउंडेशन है एंदकंटे परमात्मा स्नेहम आत्मिक स्नेहम अविनाशी स्नेहम ये आत्मिक स्नेहम ब्राह्मणन जीवते फाउंडेशन है रुहाने स्नेह का अनुभव नहीं तो ब्राह्मण जीवन का सच्चा आनंद नहीं आत्मिक को का ना ब्राह्मण जीवित सत्यम आनंद दरकद परमात्मा स्नेह कैसे भी आत्मा को परिवर्तन करने का है आत्मिक स्नेह अं का ब्राह्मण जीवित सत्यमें आनंद मन पे पिल परमात्मा आत्मा को परिवर्तन करने का चुंबक है परिवर्तन होने का सहज साधन है परमात्मा स्नेतम ने ना परिवर्तन सेवर्तन अवटने के सहज साधनम स्नेह अधिकारी बनाने का रूहानी नशे का अनुभव कराने का आधार है ఈ స్నేహము అధికరిగతార్చేటనికి మనల్ని అధికారిగా తార్చేటనికి మనకు ఆత్మీక నశయక అనుభూం చెయించటనికి ఆధారం అవుతుంది స్నేహే త్రామణిక బ్రాహ్మణ జీవన హి స్నేహ నహి తో బ్రాహ్మణ జీవన సుఖీ హే మెహనత్ వాలే హే స్నేహము అనుభవన అంటేతే పరమాత్మ స్నేహం బ్రాహ్మణ జీవితం చాలా రమణీకంగా అనిపిస్తుంది స్నేహము అనుభవం కాకపోతే బాబాతోని ఈ బ్రాహ్మణ జీవితము పొడి పొడిగా నీరసముగా అనిపిస్తూ ఉంటుంది శ్రమ పడే జీవితంగా అనిపిస్తుంది ఇంత కష్టం ఉంది అంటేనే రాకపోయే వాళ్ళము ఇంత మొదలు పెట్టేకేనే వెళ్ళకూడదు కాబట్టి నడుస్తున్నాము ఇదేంటి ఇంకా బాబా యొక్క స్నేహం సహయోగం పూర్తిగా అనుభవం చేసుకున్నటువంటి జీవితం అది శ్రమతో కూడిన జీవితంగా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి బ్రాహ్మణ జీవితం పరమాత్మ స్ని దిల్కాస్ని పరమాత్మ స్నేహం హృదయం యొక్క స్నేహం అనేది లౌకిక స్నేహి దిల్ క కుకుడాకుడా ఖరదవుతాయి బంట బ అనే కోసం స్నేహిని బాణ పడతాయి లౌకిక స్నేహము హృదయాలను ముక్కలు ముక్కలుగా చేస్తుంది అది ఎందుకంటే అనేకుల వైపు పంచబడుతుంది అక్కడ స్నేహం లౌకికంలో అలౌకిక స్నేహి దిల్ అనేక టూకుడుకు చోడి వాళ్ళు అలౌకిక స్నేహము హృదయం యొక్క అనేక ముక్కలను జోడించే స్నేహం ఇక్కడ అనుభవం చేస్తున్నాం ఏ బాబ్సి స్నేహికి అత సర్వకి సహయోగి స్వత బంజాతీ బాప్ బీజ్ హే ఒక బాబాతో మనం స్నేహము చేసినట్లయితే సర్వల సహయోగిగా స్వతహగా తయారైపోతున్నాము ఎందుకంటే బాబా బీజ్ కదా కదా బీజ్ కుపాని తినేసి ఆర్పత్తి కుపాని स्वतः मिल जाते पत्ते पत्ते को पानी देने की आवश्यकता नहीं होती है बाबा बीज कदा बीजाने की नीर पोस्ते आको आको की स्वतः का नीर वेली आको आक की वेरेगा नीर पोसे अवसर उ ऐसे रूहानी बाप से स्नेह जोड़ना आटा सर्व के स्नेही बनना इसलिए दिल के टुकड़े टुकड़े नहीं होते हैं అదే మాదిరిగా ఆత్మిక తండ్రితో స్నేహం జోడించుకోవటము అంటే సర్వల స్నేహిగా తారవడం బీజంతో స్నేహం అంటే ఆకు ఆకుతో కూడా స్నేహం కదా సర్వల స్నేహిగా తయారైపోవడం అందుకే ఇక్కడ ఏమవుతుంది ఆ వీళ్లతోనే నేను స్నేహం జోడించాలి వీళ్లతోనే సంబంధం జోడించాలి అని మనము హృదయాన్ని ముక్కలు ముక్కలుగా చేసే పని రావడం లేదు ఇప్పుడు ఎందుకని బీజంతో స్నేహం జోడించేస్తే ఆటోమేటిక్గా మన నుండి సర్వాత్మలకు స్నేహం అనేది వెళ్ళిపోతుంది మనం ఇచ్చే మనం అనుభవం చేసే స్నేహం స్నేహ హర్ కార్యకు సహజ మన అర్థాత్ మెయినస్ చూడాదిత స్నేహము ప్రతి కార్యాన్ని సహజము చేసేస్తుంది అంటే శ్రమ నుండి విడిపిస్తుంది జా స్నేహిత యా యాద స్వత ఆ జాతి స్నేహికు బులానా ముష్కిల్ పోతాయి యాద్ కన్నా ముష్కిల్ నేత ఎక్కడ స్నేహం ఉంటుందో అక్కడ స్మృతి స్వతహాగా సహజంగా కలుగుతూ ఉంటుంది ఎవరి మీద స్నేహం ఉంటుందో స్నేహితులను మర్చిపోవటం కష్టం జ్ఞాపకం చేసుకోవడం కష్టం కాదు వాళ్ళకి చాన్ అర్థాత్ సమాజ కితని బి బుద్ధిని లేకన్ అర్థాత్ స్నేహ సంపన్న జ్ఞానో ఇక్కడ కూడా బాబా మీద స్నేహం ఉంటే ఎలా ఉంటుంది బాబాను మరవడం కష్టం బాబా చెప్తున్నారు జ్ఞానము అంటే తెలివి ఏదైతే మనకు బాబా ఇస్తున్నారో అది మన బుద్ధిలో ఎంత ఉన్నప్పటికీ కానీ జ్ఞానం ఎంత ఉన్నప్పటికీ కానీ యథార్థ జ్ఞానము అంటే అర్థం ఏంటంటే స్నేహ సంపన్నమైన జ్ఞానం ఉండాలి అగర్ జ్ఞాన్ హే స్నేహిహేతో రూకా జ్ఞాన్ హే ఒకవేళ జ్ఞానము ఉంది బుద్ధిలో స్నేహము అనేది లేదు అంటే అది పొడి పొడి జ్ఞానం అవుతుంది రుచి అంటే నీరస్ నీరసా జ్ఞాన్ అంటే ఏంటి పొడి పొడిగా ఉండే జ్ఞానం అవుతుంది దాంట్లో రసం అనేది అనుభవం కాదు స్నేహ సర్వ సంబంధం కాల్సే అనుభవం ఖరాతాయి స్నేహము

యాద్కర్నే వాళ్ళంకు యాదమే సేవ కర్ని పడితే కేవలం జ్ఞానిగానే అయ్యారు అనుకోండి వాళ్ళు బుద్ధితో జ్ఞాపకం చేస్తారు బాబాను కానీ స్నేహిగా కూడా అయ్యారు అనుకోండి హృదయం నుండి జ్ఞాపకం చేస్తారు వాళ్ళు బాబాను बुद्धि तो ज्ञापकारी बुद्धि तो ज्ञापकारी स्थिति एटे बामृति सारण ल्रम पड़वल श्रम पड़वल की वो मेहनत का फल हैं और वो मोहब्बत का फल का కేవలం బుద్ధితోని తెలివితోనే జ్ఞాపకం చేసేవారు శ్రమ యొక్క ఫలాన్ని తింటూ ఉంటారు బ్రాహ్మణులై కూడా ప్రతి విషయంలో శ్రమ అనేది అనిపిస్తూ ఉంటుంది మరియు ఎవరైతే హృదయముతో ప్రేమ పెట్టుకుంటారు హృదయం యొక్క స్నేహం హృదయంతో జ్ఞాపకం చేస్తారు బాబాను వాళ్ళకి ప్రేమ యొక్క ఫలము తింటున్న అనుభవం అవుతుంది కష్టం యొక్క ఫలం కాదు प्रेम ओक फल स्नेह नहीं, नहीं दिमागी ज्ञान ज्ञान तो की बातों में भी क्यों क्या कैसे दिमाग लड़ता रहेगा और लड़ाई लगती रहेगी अपने आप से व्यर्थ संकल्प ज्यादा चलेगीबा हृदय कूड़ा बाबा बात दिल दिमाग रेदना पाइंट अर्थम आवट लो दिल दिमाग अने अर्थम अवतदी मन की కానీ పాటు దిల్ అనేది జోడిస్తే ఆ పాయింట్ అర్థం అవడమే కాకుండా దాని యొక్క అంటే స్నేహపూర్వకంగా దాన్ని స్వీకరిస్తే హృదయం పెట్టి దాని బలం మనకి నిండుతూ ఉంటుంది అనమాట ఆ హృదయం నుండి స్నేహం అనుభవం చేయని వాళ్ళకి ఏంటంటే శ్రమ యొక్క ఫలాన్ని తినాల్సి వస్తుంది ప్రతి విషయంలో శ్రమ పడవలసి వస్తుంది వాళ్ళు स्नेह नहीं, दिमागी ही, तो ज्ञान की बातों में भी क्यों क्या कैसे दिमाग लड़ता रहेगा दी अनुभव स्ने ले दो, बुद्धि वर के ज्ञाम उद वारी ज्ञा विषय సేవ స్మృతి ధారణ వీటిలో ఎలాగో కష్టం అనిపిస్తూనే నడుస్తూ జ్ఞానంలో కానీ జ్ఞానము అనే సబ్జెక్ట్ లో కూడా ఎందుకు ఏంటి ఎలా అని ప్రశ్నలతో యుద్ధం జరుగుతూ ఉంటుంది వారి బుద్ధికి వారి బుద్ధిలో వాళ్ళలో వాళ్ళు యుద్ధం చేసుకుంటూ ఉంటారు ఎందుకు ఏంటి ఎలా వ్యర్థ సంకల్పాలు ఎక్కువగా నడుస్తాయి వారికి

వ్యర్థ సంకల్పాలు క్యూ ఉండనే ఉంటుంది మరియు ఎవరిలోనైతే స్నేహము అనేది ఉంటుందో జ్ఞానం వరకే కాకుండా దానిలో దిల్ కూడా జోడించి స్నేహంతో ఉన్న అనుభవం చేసుకుంటూ ఉంటారు ప్రతి విషయంలో వారు యుద్ధము వారిలో యుద్ధం జరగదు కానీ లవ్లీనెస్ స్థితిని అనుభవం చేస్తారు బాబాతో కలిసి ఇమిడిపోయి ఉంటారు వాళ్ళు कलसीपोयाने स्थित नहीं उठा रही गवर्णी जिससे दिल का स्नेह होता है तो स्नेह की बात में क्यों क्या नहीं उठा उठता है जैसे परवाना शाम के स्नेह में क्यों क्या नहीं करता निछवर हो जाते वैसे परमात्मा स्नेह आत्मा इस स्नेह में समाई हुई रहती हैं ये वरी पैने ना हृदय में का स्नेह उन्नट लेते ఎందుకు ఏంటని ప్రశ్నల్లోకి రాను వారి విషయంలో ఎక్కువగా కదా అలాగే ఇక్కడ కూడా బాబాతో స్నేహం అనుభవం అయితే వ్యర్థ సంకల్పాలు ప్రశ్నలలో ఎక్కువ వారు చెయ్యం బస్ బాబా ప్రేమలో లీనమైపోతూ ఉంటాం ఏ విధంగా దీప పొరుగులు దీపం యొక్క స్నేహంలో పడిపోతూ ఉంటాయి ఎందుకు ఏంటి అని ఆలోచించవు భలే అయిపోతాయి దీపం పైన ఆ మాదిరిగా పరమాత్మ స్నేహి ఆత్మలు స్నేహంలో ఇమిడిపోతూ ఉంటారు వాళ్ళు ఇంకెక్కువ ఆలోచనలు నడవ వారికి పరమాత్మ స్నేహం అనేది అనుభవం అంటే ఇది कई बच्चे बाप से रेहान कर रेहान करते कंप्लेन शिकायत करते कि ज्ञान तो बुद्धि में है ब्राह्मण भी बन गए आत्मा को भी जान गए बाप को भी पूरे परिचय से जान गए संबंधों का भी पता है चक्र का भी ज्ञान है रचित और रचना का भी सारा ज्ञान है फिर भी याद सहज क्यों नहीं होती आनंद का वह शक्ति का शांति का सदा अनुभव सदा अनुभव क्यों नहीं होता है మేనస్ క్యో యాదాతి నిరంతర క్యూ నే యాదటేతి బార్బార్ యాద్ బోల్తీ క్యో కొంతమంది పిల్లలు బాబాతో ఆత్మిక సంభాషణ చేస్తూ ఇది కంప్లైంట్ చేస్తూ ఉన్నారు ఫిర్యాదు చేస్తూ ఉన్నారేమని జ్ఞానమైతే మా బుద్ధిలో ఉంది బాగా అర్థమైపోయింది మాకు బ్రాహ్మణులుగా కూడా తయారైపోయాము ఆత్మ ఏంటి అనేది కూడా తెలుసుకున్నాం బాగా బాబాను కూడా పూర్తి పరిచయంతో అర్థం చేసుకున్నాం కూడా బాబాతో ఏర్పరచుకునే సంబంధాలను కూడా తెలుసుకున్నాం మేము చక్రమేక జ్ఞానం కూడా మాకు అర్థమైంది తెలిసిపోయింది రచయిత మరియు రచన యొక్క జ్ఞానము అంతా కూడా మా బుద్ధిలో ఉంది అయినప్పటికీ బాబా స్మృతి ఎందుకు సహజంగా మాకు కుదరటం లేదు బాబా దగ్గర ఫిర్యాదులు పెడుతున్నారంట పిల్లలు బాబాతో సంభాషణ చేసేటప్పుడు ఇలా మాట్లాడుతున్నారంట ఇన్ని సంవత్సరాల నుండి జ్ఞానంలో వచ్చాను బాబా ఏంటో కూడా నాకు తెలుసు సార్లు బాబా సహయోగం కూడా అనుభవం చేస్తు చేసుకున్నాము బాబా నాకు ఈ సహయోగం ఇచ్చారు అని బాబాతో సంబంధాలను కూడా అనుభవం చేసుకుంటూనే ఉంటున్నా మధ్య మధ్యలో అన్ని బాగానే ఉన్నాయినా బాబా స్మృతి సహజం ఎందుకు కావటం లేదు మాకు అంటే బాబా పిల్లలై ఈ పురుషార్థంలో ఆనందము శక్తి శాంతి సదా అనుభవం ఎందుకు కావటం లేదు మాకు బాబా స్మృతి అంటే శ్రమతో కూడుకున్న స్మృతి కానీ నిరంతర స్మృతి ఉండటం లేదు ఎందుకు గడే గడేకు బాబా స్మృతి ఎందుకు మర్చిపోతున్నాం మేము అని ఫిర్యాదు చేస్తున్నారు బాబా దగ్గర ఇసుక కారణం ఇంకే జ్ఞాన్ దిమాగ్ తకే జ్ఞాన దిల్క స్నేహిక ఉన్నాయి దీనికి కారణం ఏంటి మీకు దొరికిన జ్ఞానం బుద్ధి వరకే పని చేస్తుంది మీ తెలివి ఉంది కదా తెలివితో అర్థమైపోయింది జ్ఞానం అంతేకాని ఆ జ్ఞానంతో పాటు హృదయం యొక్క స్నేహం అనేది కుదరలేదు మీకు అది తక్కువ ఉంది దిమాగి స్నేహి స్నేహం పెట్టుకున్నా మీ తెలివితేటలకు తెలివితేటలతో కలిగినటువంటి ఆ స్నేహమే దిల్ కా స్నేహం అనేది లేదు దిమాగీ స్నేహం మే దాతా హే విదాతా హే దిమాగీ జ్ఞాన్ హే నేను బాబా సంతానాన్ని అత్తన్న తండ్రి దాత వి దాత అని తెలివితో మీరు వర్ణించుకుంటూ జ్ఞాపకం చేస్తున్నారు దిమాగీ జ్ఞానం అంటే ఆ మీ తెలివి బుద్ధి వరకు ఉండే జ్ఞానం ఇది యోగంలో కూడా అదే మీరు ప్రయోగిస్తూ ఉంటారు శ్రీ బాబా నా తండ్రి అతని సంతానం నేను అతని దాత విదాత అతను నేను పొందుతుంది అనుకోవడం వరకే ఉంటూ ఉంటది అనమాట దిల్ అనేది అందులో పెట్టకపోతే లేకన్ ఎహి జ్ఞాన్ జబ్ దిల్ మే సమాజాత స్నేహికి నిశాని క్యాధి కాల్ త్ఞాన్ ఓ స్నేహి కంబైన్డ్ హోజాత అదే జ్ఞానము హృదయంలో ఇమిడి పోయేటప్పుడు అది స్నేహము అని పిలవడుతుంది స్నేహానికి గుర్తు అందుకే ఏం చూపిస్తారు దిల్ హార్ట్ యొక్క సింబల్ చూపిస్తారు స్నేహానికి గుర్తు కాబట్టి జ్ఞానము మరియు స్నేహము కంబైండ్ అయిపోతుంది స్నేహము అనే స్నేహంలో మనం ఎమిడిపోయినట్లయితే జ్ఞాన్ బీజి లేకన్ पानी स्नेह है अगर बीज को पानी नहीं मिलेगा तो फल नहीं देगा ऐसे ज्ञान बीजम का स्नेह बीजाने की नीर पोईन फलाने इव कदा ऐसे ज्ञान है लेकिन दिल का स्नेह नहीं तो प्राप्ति का फल नहीं मिलता इसलिए मेहनत लगती है అలాగే జ్ఞానము ఉంది మనలోని బీజం ఉంది కానీ హృదయం యొక్క స్నేహం అనే నీరు పోయటం లేదు అనుకోండి మనము ప్రాప్తి అనే ఫలము మనకి అనుభవం అవుతుంది జ్ఞానం ద్వారా ఎంత ప్రాప్తి మనం పొందాలో ఆ ప్రాప్తి అనే ఫలము మనకి దొరకదు అనుభవం కాదు శ్రమ అనిపిస్తుంది ప్రాప్తి అనుభవం కా స్టేజ్ స్టేజ్కి రావాలి అంటే శ్రమ పడవలసి వస్తుంది అనమాట స్నేహ అర్థాత్ సర్వప్రాప్తికి సర్వ అనుభవకే సాగరమే సమాయము కానీ స్నేహము అనేది మనం జోడించుకుంటే ఏమవుతుంది సర్వ ప్రాప్తులు సర్వ అనుభవాల యొక్క సాగరంలో ఇమిడిపోయి ఉంటాము जैसे लौकिक दुनिया में भी देखो स्नेह की छोटे से गिफ्ट सौगात कितनी प्राप्ति का अनुभव कराती है और वैसे संबंध से लेन देन करो तो करोड़ भी दे दो लेकिन करोड़ मिलती भी फिर भी संतुष्ट नहीं होगी कोई ना कोई कमी फिर भी निकालते रहेंगे ये होना चाहिए ये करना चाहिए बाबा छप्त नरु ये विधान न छूं तो ఒక చిన్న గిఫ్ట్ ఎవరికైనా మనం ఇచ్చినా ఎంత ప్రాప్తి అనుభవం చేయిస్తుందో ఆ చిన్న గిఫ్ట్ కూడా మరియు స్వార్థ సంబంధంతో మనం ఇచ్చిపుచ్చుకోవడం చేసేటప్పుడు స్నేహం కాకుండా స్వార్థంతో ఇచ్చిపుచ్చుకునే విధానంలోని కోట్ల రూపాయలు ఎవరికైనా మనం ఇచ్చినా కూడా కోట్లు దొరికినా కూడా మనకు స్వార్థంతో ఇచ్చేది సంతుష్టత అనేది ఉండదు ఏదో ఒక లోపం అనేది కనిపిస్తూనే ఉంటుంది ఏదో ఒక లోపం తీస్తూనే ఉంటారు స్నేహం లేని చోట కోటి రూపాయలు వాళ్ళకి గా ఇచ్చినా కూడా ఇంకా ఇది ఉండాల్సింది ఇలా చేయాల్సింది ఇంకా నాకు ఇది కూడా ఇవ్వాల్సింది అని అంటారు ఇది దొరకాల్సింది నాకు ఇంకా ఇలా జరగాల్సింది అలా స్నేహం ఉండే చోట చిన్న గిఫ్ట్ అయినా కూడా సంతృప్తి ఉంటుంది ఆజ్కల్ కల్ ఖర్చా కర్తాయి కిన్నా షో కడతాయి లేకపోతే స్నేహి సమీపాతా యా దూర్ కరోడ్ కి లేన్ దేని ఇతన సుఖ అనుభవం కరా దిల్కే చోటి సి చీజ్ వీక్ ఇతనే సుఖీ అనుభూతి కరాతి ఈ రోజుల్లో ఎంత ఖర్చు పెడుతున్నారు ఎంత షో చేస్తున్నారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కానీ స్నేహం ఎంత ఉంటుంది అది కావాల్సిన విషయం కూడా కదా అంటే లౌకికంలో సంబంధికులు వారా రక్త సంబంధికుల పట్ల ఎంత ఖర్చు పెట్టి ఎంత షో చేసి అన్ని చేస్తున్నారు అయినా కూడా స్నేహం అనేది సమీపంగా తెస్తుందా దూరంగా తీసుకెళ్తుందా స్నేహం ఉంటే దూరం కారు వాళ్ళు కానీ కోట్లు ఇచ్చిపుచ్చుకున్నా కూడా స్నేహం లేకపోతే సుఖం యొక్క అనుభవం కలిగదు దానిలోని కానీ హృదయం యొక్క స్నేహం అంటే చిన్న వస్తువులే మనం ఇచ్చి చిచ్చుకునేవి కానీ ఎంత సుఖం యొక్క అనుభూతి కలిగిస్తుంది ఆ సంబంధంలోని ఒకరికొకరు ఇచ్చేటటువంటి సహాయంలోని ఎంత సుఖం యొక్క అనుభవం కలిగిస్తుంది అది దిల్ కా స్నేహి హిసాబ్ కితాబ్ కొవి చుక్తూ కరలవుతారు ఎందుకంటే హృదయం యొక్క స్నేహము లెక్కాచారాన్ని కూడా సమాప్తి చేసేస్తూ ఉంటుంది మనము మన కర్తవ్యాలు సంబంధాల మధ్య నిభాయించినప్పుడు మన బాధ్యతలు స్వార్థం అనేది లేకుండా హృదయం యొక్క స్నేహంతో చేసేటప్పుడు ఏమవుతుందంటే ఈ లెక్కాచారాలు కూడా సమాప్తి అయిపోతూ ఉంటాయి అటువంటిది హృదయం యొక్క స్నేహం స్నేహి విశేష అనుభూతి స్నేహం అలాంటి విశేషమైన అనుభూతి అనుభూతితో అప్ని ఆసిపోచకి దిల్ సీల్క స్నేహి प्रुदियम, प्रुदियम ये नहीं है, दिल में लीकेज, तो प्रश्निज नहीं है। जहां लीकेज होता है तो क्या होता है ले लीकेज लेकेज उ अगर एक बाप के सिव और किसी से संकल्प मात्र भी स्नेह चाहे व्यक्ति से चाहे वैभव से व्यक्ति के भी चाहे शरीर से स्नेह हो चाहे उनके विशेषता से हो आदि की प्राप्ति के आधार से हो लेकिन विशेषता देने वाला कौन प्राप्ति कराने वाला कौन बाबा छपनर कबेर का बाबा तप इनके मानव लवे पेना संकल्पन तो लेना स्नेह बेलते लिखे सहपोदी कदा ये व्यक्ति ये वैभव एना मन मन प्रीति वेली అక్కడ లీకేజ్ స్టార్ట్ అయినట్టే కదా వ్యక్తుల వైపు మనకు స్నేహం ప్రీతి వెళ్ళడంలో కూడా ఒకటి వాళ్ళ శరీరాన్ని చూసి స్నేహం వెళ్తుంది శరీర ఆకర్షణ ఇంకొకటి వాళ్ళలో ఉన్న విశేషతలు వాళ్ళలో ఉన్న స్పెషాలిటీస్ చూసినప్పుడు దానిపైన ఆకర్షణ కలిగి స్నేహం వెళ్తుంది వ్యక్తులలో అంటే ఏదో ఒక హద్దులో ఉన్న ప్రాప్తులు వాళ్ళ నుండి మనకి దొరికే హద్దులో ఉన్న ప్రాప్తుల ఆధారంతో కూడా స్నేహం వెళ్తూ ఉంటుంది వ్యక్తుల వైపు కానీ వాళ్ళలో ఉన్న శరీర సుందరతే కానివ్వండి విశేషతే కానివ్వండి వాళ్ళ దగ్గర ఉన్న హద్దులో ఉన్న ప్రాప్తి మనకి అందిస్తూ ఉన్నారు వాళ్ళు ప్రాప్తే కానివ్వండి అది ఇచ్చింది ఎవరు వాళ్ళకి ప్రాప్తి కలిగిస్తున్నది ఎవరు దాత ఎవరు శివ బాబా ఇచ్చారు కదా వారికి కూడా కాబట్టి మన అశ్లేన స్నేహం ఎవరైపు ఉండాలి వాళ్ళకు కూడా ఈ విశేషత ఇచ్చింది బాబా వారికి కూడా ఈ ప్రాప్తులు ఇచ్చింది బాబా అని జ్ఞాపకం రావాలి భలే ఒకరి విశేషతలు గుర్తించాలి అంటారు బాబా అవగుణాలను చూడకండి విశేషతను చూడండి కానీ అందరికి ఇచ్చే దాత బాబాను మరవకూడదు మనం అప్పుడేమవుతుంది వ్యక్తుల వైపు మన స్నేహం ముక్కలవకుండా ఒక బాబా వైపు స్నేహం అనేది ఉంటుంది సిబి ప్రకారం సే అర్థాత్ లాగా చా సంకల్ప మాత్ర చాణి మాత్రం కర్మో ఇస్కో లీకేజ్ కహాయ ఏ రకంగా అయినా స్నేహము అంటే మన ఆకర్షణ సంకల్ప మాత్రమైనా వాచలోనైనా లేదా కర్మలలోనైనా ఇంకొకరి వేపు వెళ్ళింది అంటే దాన్ని లీకేజ్ అని చెప్తారు कई बच्चे बहुत बोले पन में कि लगाव नहीं है लेकिन अच्छा लगता है चाहते नहीं है लेकिन याद आ जाती है को मंदिर पिलू चाल अमायक चूंटर मूटर बाबा बा आकर्षण लेना ఆ వస్తువు పైన ఆ వ్యక్తి పైన వైభవం పైన ఆకర్షణ అనేది లేదు కానీ ఇష్టపడుతుంది కావాలని నేను అనుకోను కోరికైతే లే కలగదు కానీ జ్ఞాపకం వస్తూ ఉంటుంది ఆ వ్యక్తి ఆ వస్తువు వైభవం आकर्षण కాదు ఇష్టపడతారు జ్ఞాపకం వస్తుంది తో लगाव కనేషని హే సంకల్ బోల్ ఓర్ కర్మసే జుకౌ ఇస్లియే లేకే జునే కే కారణ శక్తి నిహి బడ్తి ఆకర్షణ మనకు అటువేపు వెల్తుంది అనే దానికి గుర్తు ఏంటి అంటే సంకల్పం మాటలు మరియు కర్మల ద్వారా లొంగిపోతూ ఉంటాం అటువైపు వేపు అవుతూ ఉంటాం వారికి దాన్ని ఏమంటారు మరి లీకేజ్ కదా ఈ లీకేజ్ అంటే లగావ్ అనేది ఫస్ట్ ఆకర్షణ స్టార్ట్ అయినప్పుడు లగావ్ కారణంగా జుకావ్ జుకావ్ అంటే అటువైపు వంగిపోవటం మనం ఆ మమకారాలు ఆ ఆకర్షణలో వశమైపోవడం దీనివల్ల లగావ్ జుకావ్ కారణంగా లీకేజ్ లీకేజ్ కారణంగా శక్తి పెరగదు ఎన్ని రోజులు జ్ఞానంలో నడుస్తున్నా శక్తిశాలి నా హోనీకి కారణం బాక్కు యాద్ కర్ణే మేనత్ లగ్ హే లీకేజ్ అయిపోవడం వల్ల శక్తి లేదు మరి శక్తిశాలిగా లేని కారణంగా బాబాను జ్ఞాపకం చేయడానికి ఎన్నాళ్ళైనా కూడా కష్టపడ కష్టపడవలసి వస్తూ ఉంటుంది ఆర్ మెనత్ హోనీకి కారణం సంతోషం లేదు శ్రమ పడే కారణంగా ఎంత చేస్తున్నా సుష్టత ఉండదు వాళ్ళకి పురుషార్థంగా జా సంతుష్టత అది అనుభూతి మస్తేజ్ టైం బాని ఇస్ సహజ నిరంతర యోగి బం నీ సకే ఎక్కడైతే సంతుష్టత కలగదో పురుషార్థంలో చేస్తున్నాం అంటే చేస్తున్నాం కానీ చాలా కష్టపడవలసి వస్తుంది చాలా నుండి జ్ఞానంలో ఉన్నా కానీ చాలా కష్టమే అవుతుంది పురుషార్థంలో శ్రమ పడవలసి వస్తుంది అనేవారు అంటే పురుషార్థంలో సంతుష్టత లేదు అనేవారు ఎలా ఉంటుందో తెలుసా ఎప్పుడెప్పుడే బాబా స్మృతి అనుభూతి బాగా జరిగి అనుభూతి యొక్క మస్తిలో మస్తుగా అయిపోతూ ఉంటారు ఎంత బాగుంది ఈ రోజున స్టేజ్ అని మళ్ళీ అప్పటికప్పుడే దిల్ షికస్ నిరాశలోకి చేస్తుంటారు ఎందుకంటే లీకేజ్ ఉన్న కారణంగా కొద్ది సమయానికి శక్తి నిండుతుంది సదా అది నిలబడడం లేదు అందువలన సహజమైన నిరంతరమైన యోగిగా కాలేకపోతున్నారు వాళ్ళు సహజ యోగి నిరంతర యోగి కాలేకపోతున్నారు తో చెక్కరు వ్యక్తి వా వైభవమే లగవుతో నే అర్థాత్ లీకేజ్తోనే కాబట్టి చెక్ చేసుకోండి ఏ వ్యక్తి వైభవం వైపున ఆకర్షణ లేదు కదా అంటే లీకేజ్ లేదు కదా ఏ లీకేజ్ లవలీన స్థితికి అనుభవం నీ కరా లీకేజ్ గాని ఉండిపోతే బాబాతో లవలీన స్థితికి అనుభవం చేసుకోనివ్వదు अनुभव का दीदी वैभव का प्रयोग भल, भले करो लेकिन योगी बन प्रयोग करो वैभवा भले प्रयोग उपयोगी वैभव का योगी स्थिति उठी ऐसा ना हो कि जिसको आप आराम के साधन समझते वो मन की स्थिति को बे आरा करे क्योंकि कई बच्चे वैभवों के बश होते भी मन के लगाव को जान नहीं सकते ఇలా జరగకూడదు దేన్నైతే మీరు ఇది విశ్రాంతికి సుఖము పొందడానికి సాధనము ఫెసిలిటీ అని మీరు ఉపయోగించుకుంటున్నారు ఒక సాధనము ఒక వైభవము అది మీకు సుఖం ఇచ్చే సాధనముగా దాన్ని కొని తెచ్చుకొని ఉపయోగించిన తర్వాత అది మీ మానసిక స్థితిని బే ఆరాగా అవిశ్రాంతిగా విశ్రాంతి లేని స్థితికి డిస్టర్బ్ చేసే స్థితికి మీ మానసిక స్థితిని డిస్టర్బ్ చేసే స్థితికి తీసుకెళ్తే ఏమవుతుంది ఎందుకంటే కొంతమంది పిల్లలు వైభవాలకి అంటే వస్తు సాధనాలకి వశం అయిపోతూ కూడా మనస్సు యొక్క ఆకర్షణను తెలుసుకోలేకపోతున్నారు తెలియకుండానే వశం అయిపోతున్నారు రాయల్ భాష ఏహికితే హఠయోగిహి హే సహజ యోగి సహయో సహజ యోగి బన్నాతో అచ్చ లేక నోగి ఓ తిరిగి రాయల్ భాష ఏం ఉపయోగిస్తూ ఉంటారంటే సాధనాలు వైభవాలకి వశం కాకుండా వాటి సుఖానికి వశం తర్వాత ఏమంటారంట హఠయోగిగా కూర్చోమని లేదు కదా బాబా డబ్బులు వింటే కొనుక్కోండి డబ్బులు ఉంటే మీరు సుఖంగా ఉండండి అని బాబా చెప్పారు సహజ యోగిగా ఉండమన్నారు అన్నింటినీ వదిలేసి హఠయోగి కండి అని చెప్పలేదు కదా అని అంటారంట బాబా చెప్తున్నారు సహజయోగి అవడము మంచిదే కాదనలేదు కానీ యోగిగా ఉంటున్నారా లేదా మెయిన్ ముందు जो बाप की याद को हलचल में लावे अर्थात अपनी तरफ आकर्षित करे झुकाव करे तो योगी बन के प्रयोग करने वाले नहीं कहेंगे क्योंकि बाप के बनने कारण समय प्रति समय प्रकृति दास अर्थात वैभवों के साधन साधन की प्राप्ति बढ़ती जा बढ़ती जा रही है जो बाप की याद को हलचल में नावे अर्थात अपनी तरफ आकर्षित करे झुकाव करे तो योगी बन के प्रयोग करने वाले नहीं कहेंगे क्योंकि बाप के बनने के कारण समय प्रति समय प्रकृति दास्य अर्थात वैभवों के साधन की प्राप्ति बढ़ती जा रही है बाबा छप ये वैभवम ये साधनम बाबा స్మృతిని మన మనలో ఉండే బాబా స్మృతిని హల్చల్లోకి తెచ్చేస్తుందో అంటే మన యోగాన్ని డిస్టర్బ్ చేస్తుందో అంటే తన వైపు ఆకర్షిస్తుందో ఏదైనా వస్తువు వైభవము ఆ వైభవం వైపు జుకావ్లోకి వెళ్ళిపోతుంటాం మనం లొంగిపోతూ ఉంటాం అంటే అది యోగిగా ఉండి ప్రయోగించట్లేదు ఆ వైభవాన్ని ఆ వస్తువుని యోగి స్థితిలో ఉండి ప్రయోగిస్తే వశమై ఉండరు ఉపయోగించుకుంటారు కానీ ఎందుకంటే బాబా పిల్లలైన కారణంగా సనే ప్రతి సమయం మనం బాబా పిల్లలైన కారణంగా సనే ప్రతి సమయము ప్రకృతి దాసి అంటే ప్రకృతి దాస్య అవుతుంది అంటే వైభవాలు సాధనాలు యొక్క ప్రాప్తి పెరుగుతూ ఉంటుంది మన ఎదురుగా బాబా పిల్లలకే సాధనాలు దొరుకుతూ ఉంటాయి కూడా ప్రకృతి దాస్య అవుతుంది కదా సౌకర్యం ప్రకృతి అందిస్తూ ఉంటుంది పెరుగుతూ ఉంటుంది కానీ ఏం కావాలి ప్రకృతి దాసే మనకు సౌకర్యాలు అందించే స్టేజ్ వచ్చినా కూడా మనం దానికి ఉండి సరే లేకపోతే లేదు ఆ స్టేజ్ ఎప్పటికీ ఉండాలన్నమాట అవి లేనప్పుడు ఏ స్టేజ్ లో వాళ్ళమో సాధనాలు వచ్చే కూడా మనం ఆ స్టేజ్ ఉండాలి వాటి ఆకర్షణకు లొంగిపోయే స్టేజ్ ఉండకూడదు

ఫల్కో బీజ్ కొన్ని బోల్జానాసమే ప్రకృతి అందించేసుకో మళ్ళీ ఈ రోజు చూడండి ఇంటర్నెట్ యూట్యూబ్ మనం వాటిని ఎంతో ఉపయోగించుకుంటున్నాం ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఆన్లైన్ భలే క్లాసు అపంచపంచము చాలా ప్రాప్తి పొందుతుంది దీంతో చెప్పాలంటే బాబా పిల్లలుగా అయిన వారికి ఈ సాధనాలు కూడా ఒక ఫలంగానే దొరుకుతున్నాయి ప్రకృతి దాస్య సేవలు అందించే స్టేజ్ లో ఇది ఒకటి బాబా పిల్లలు అయిన దానికి దొరికినటువంటిది కానీ నాకు నేను చేసిన పురుషార్థానికి ఫలం దొరికేసింది అని పురుషార్థం మానేసి ఫలాన్ని తింటూ కూర్చోకూడదు మనము ఫలం తింటూ బీజాన్ని మరవకూడదు అని చెప్తున్నారు బాబా ఏ సాధన పడితే జైంగి తోడస లేకన్ ఆ రామ్యాతే రామ్ కొని కొద్ది సమయం వరకు ఈ సాధనాలు పెరుగుతూ ఉంటాయి ఒక రోజు వస్తుంది సాధనాలన్నీ ఫెయిల్ ఆగిపోవలసింది ఎక్కడ సాధనాలు అక్కడ అప్పుడు మళ్ళీ సత్యగ్రజ్యం స్టార్ట్ అవుతుంది అనమాట ఈ ఇంటర్నెట్ ఈ కంప్యూటర్లు అన్ని ఒకసారి ఆగిపోతాయి ఈ కొద్ది కాలానికైతే సాధనాలు పెరిగేది కానీ వాటితో మీరు విశ్రాంతి పొందుతూ సాధనాలతో సుఖం పొందుతూ రాముడు బాబాని మర్చిపోకండి సాధనాలతో మనం పొందే సుఖం ఆరామ్ అంటారు హిందీలో ఆరామ్ అంటే సుఖము అనేది అనుభవం చేస్తే రామ్ ని మర్చిపోకండి రాముణ్ణి మరవకండి అని చెప్తున్నారు బాబా సత్య సీతారేణ సత్యమైన సీతగా ఉండండి మరి ఆదాకీ సంకల్ప్ రూపి అంగుటి నెహి నీక్క సత్యమైన సీతగా కావాలంటే ఏం చేయాలి మర్యాద అనే గీత నుండి సంకల్పం అనే వేళ్ళు కూడా బయటకు పెట్టకండి క్యూకి ఏ సాధన బినా సాధనకి యూజ్ కరెంట్ తో స్వర్ణహిరణ కాం కరలేగా ఎందుకంటే ఈ సాధనాలు సాధన పురుషార్థం అనేది లేకుండా మీరు ఉపయోగించినట్లయితే बंगार लेड़ी पानी चेस्ता मन इधर असाधना इसलिए व्यक्ति और वैभव के लगाव और झुकाव से सदा अपने को सेफ रखना नहीं तो बाप के स्नेही बनने के बजाय सहयोगी बनने के बजाय कभी सहयोगी कभी सहयोगी कभी वियोगी दोनों अनुभव करते रहेंगे बाबा चक् अंद व्यक्ति मरियो వైభవం యొక్క లగా మరియు జుకావు వ్యక్తి మరియు వైభవం యొక్క ఆకర్షణ మరియు వర్షీపూర్త స్థితి వీటి నుండి సదా సేఫ్గా ఉండండి లేకపోతే బాబాకు స్నేహిగా అవడానికి బదులు సహజయోగి అవడానికి బదులు అప్పుడప్పుడు సహయోగి అప్పుడప్పుడు సహజయోగి అప్పుడప్పుడు వియోగి ఇలా అనుభవం చేస్తూ ఉంటారు సదా సహజయోగి కాలేదు కబియాద్ కబి ఫర్యాద్ వేసే అనుభూతి మీద లగా చుకావు ఎక్కడైనా ఉండిపోతే ఏమవుతుంది అప్పుడప్పుడు బాబా స్మృతి ఉంటుంది అప్పుడప్పుడు अब याद अब फिर फिर इलांटूत उ और कमजो कल कंप्लें भी कभी पूरी नहीं मरी आ फर्याद फिर्यादर्त व्यक्ति और वैभव के झुकाव की निशानी तो सुनाई कभी योगी, कभी योगी कभी फरियाद, फरियादी। व्यक्ति वैभव వీటి ఆకర్షణలో వెళ్ళి వశం వారి గుర్తులు ఏంటి ఒకటి ఇప్పటి వరకు వినిపించారు బాబా అప్పుడప్పుడు సహజ యోగి అప్పుడప్పుడు యోగి అప్పుడప్పుడు ఫిర్యాది ఫిర్యాది రూపం ఇది జుకా యొక్క గుర్తు దూసరి బాత్ ఆత్మకు ప్రాప్త ప్రాప్త భోగ चाहे साधन चाहे सहयोग चाहे स्नेह लेकिन लीकेज वाली आत्मा प्राप्ति होते भी कभी संतुष्ट नहीं होगी रेंडो निशानी रेंडो चिन्हम चप्तुनर बाबा व्यक्ति वैभव में पा कृष्ण वेलते ने लीकेज अलांटी आत्मलको ప్రాప్తులన్నీ దొరుకుతుంటాయి బాబా పిల్లలయ్యే కా సాధనాలు కానివ్వండి సహయోగం ఎవరి నుండి దొరికే సహయోగం కానివ్వండి స్నేహము కానివ్వండి అన్ని ప్రాప్తులు ఉంటాయి దొరుకుతూ ఉంటాయి వాళ్ళకి కానీ లీకేజ్ ఉన్నటువంటి ఆత్మ తన చుట్టూ ప్రాప్తులన్నీ ఉన్నప్పటికీ కూడా బాబా సహయోగము నిమిత్తల పాలన తోటి పరివారం సయు అన్ని రకాలు కూడా లౌకిక లౌకిక అన్ని పరంగా కూడా ప్రాప్తులు ఉంటాయి వారికి ఏమీ లోటు ఉండదు అయినా కూడా ఎప్పుడూ సంతృష్టంగా ఉండరు వాళ్ళు లీకేజ్ ఉంది కదా వ్యక్తి బస్సు వైభవం వైపు లాగా చుకా అందుకే प्राप्त संतुष्टता उड़ा वार उनके मुख से सदा किसी न किसी प्रकार के असंतुष्टता के बोल ना चाहते भी निकलते रहेंगे वारि नोट न सदा यदो रकमे असंतुष्टते का माटले वस्तू उठे दूसरे ऐसे अनुभव करेंगे कि इनको बहुत मिलता है इन जैसा किसको नहीं मिलता लेकिन वो आत्मा सदा अपने अपने अप्राप्ति का दुख का वर्णन करती रहेगी दुर्गा एरगा वाले वाल अभव अव तो उमानी వీళ్ళకి చాలా ప్రాప్తులు దొరికాయి వీళ్ళలా ఇంకెవరికి దొరకదు అంత అదృష్టం అన్ని ప్రాప్తులు అంత అన్ని దొరుకుతున్నాయి వీళ్ళకి అయినా కూడా వీళ్ళని ఏంటి అర్థం చేసుకోరు అన్నట్టు అనిపిస్తుంది ఎదుటి వాళ్ళకి ఎదుటి వాళ్ళకి అలా అనిపిస్తూ ఉంటుంది కానీ వాళ్ళకి అది అర్థం కాదు వాలన నవర్లొసత ఏదో ఆప్రాప్తిలో ఉన్నట్టే ఇంకా ఏదో దొరకలేదు అనే దుఃఖేక వర్ణనే చేస్తూ ఉంటారు వాలను అని చెప్తున్నారు బాబగా ఎవరు వ్యక్తి వస్తుై భూమి ప్లికిస్ ను దగావచ్చు కావని లికేసే వలవుంటుందో అన్ని లోగ్ కహేంగి ఇంజేసుకి ਕੋਈ నహీ ఔర్ వో కహేంగే మేరే జసే దుఖీ కోਈ నహీ కింకి గ్యాస్ కా గబ్బారా హే చటున్నా వాళ్ళు అంటారు ఏంటంటే వీళ్ళ లాంటి సుఖిగా ఎవరు లేరు ఇంత సుఖం ఎవరికి అసలు రాదేమో అని కానీ వాళ్ళ మనసు నుండి ఏముంటుంది నా అంత దుఃఖిగా ఇంకెవరు లేరు అని నాకున్న కష్టాలు ఎవరికి లేవు అంటూ ఉంటారు ఎందుకంటే గ్యాస్ గుబ్బారా గ్యాస్ బెలూన్ పరిజీవితం జబ్బడతాయితో బహు ఊంచా జతం అవుతాయితో కహా గిర్తాయి నశా పెరిగిపోతే గ్యాస్ నిండితే బాగా ఎగురుతుంది బెలూన్ గ్యాస్ బెలూన్ గ్యాస్ ఖతం అయిపోతే ఎక్కడ పడిపోతుంది మీకు దేకినమే కతిన సుందర ఉడతావా లెక్కిన్ అల్పకాలో ఎగిరేటప్పుడు ఎంత అందంగా ఉంటుందో తేలికగా గ్యాస్ బెలూన్ ఎగిరిపోతూ బాగా కనిపిస్తుంది కానీ అల్పకాలానికి గ్యాస్ కతం అయిపోయిందంటే ఎక్కడికి వెళ్ళి పడుతుందో తెలీదు కబి అప్పని భాగ్యసంతోష్ ఉగా సది కొయినా భాగ్యకి అప్రాప్తికి నిమిత్తం బనాత్యంగా ఏసా కరత ఏసా హోతాయి ఇసు మీరు ఆ భాగ్యని బాబా చెప్తున్నారు వాళ్ళకి ఎప్పుడు కూడా తమ భాగ్యాన్ని చూసి తమకి సంతుష్టత కలగదు అల్పకాలానికి గ్యాస్ బెలూన్ లాగా ఏంటంటే ఏదో కొద్ది సమయం ఎప్పుడైనా ప్రాప్తి వర్ణాన్ని వర్ణిస్తే వర్ణిస్తారు అవును నాకు దొరికినంత అదృష్టం ఎవరికి దొరకలేదని కానీ తర్వాత అది ఉండదు అనాశ స్థిరంగా ఉండదు వాళ్ళ భాగ్యాన్ని చూసి వాళ్ళు సంతృష్టి ఎవరు ఎప్పుడు వాళ్ళు సదా ఏదో ఒక ఫిర్యాదు ఉంటది వాళ్ళ భాగ్యం నుండి వాళ్ళ ఎదురుగా వచ్చే అప్రాప్తిని లిస్ట్ లో పెట్టుకొని వాళ్ళ అప్రాప్తి కారణం వీళ్ళు అని వాళ్ళ భాగ్యం భాగ్యం అనుభవం కాకపోవడానికి కారణం వీళ్ళని ఎవరో ఒకరి నిమిత్తం పెట్టి వాళ్ళు ఇలా చేశారు వీళ్ళు ఇలా చేస్తున్నారు అందుకే నా భాగ్యం తయారు కాలేదు వీళ్ళ సహయోగం ఉంటే నేను ఇంకా ఇలా నా భాగ్యం ఇలా ఉండేది వీళ్ళ విఘ్నాలు నా ఎదురుగా రాకపోతే నా భాగ్యం ఇంకా ఇలా ఉండేది వాళ్ళ కారణంగానే నాకు ఇదంతా జరుగుతుంది అలా నెట్టుతూ ఉంటారు పైన అని చెప్తున్నారు బాబా వాళ్ళు विधाता भाग्य बनाने वाला है जहां विधाता भाग्य बना रहा है उस परमात्मा शक्ति के आगे आत्मा की शक्ति भाग्य को नहीं सकती ये सब बहाने बाजी भाग्यविधा मन भाग्या तयारे कदा ये विधाता भगवंड़े वी मन भाग्या तयड़ो अट పరమాత్మ శక్తి పరమాత్మ ప్లాన్ ఎదురుగా ఆత్మల యొక్క శక్తి అంటే ఎవరైనా విఘ్నం వేస్తారు అందుకే నాది ఆగిపోయింది అంటాం కదా అయితే పరమాత్మే మన భాగ్యాన్ని తయారు చేయడానికి సంకల్పించి కూర్చున్నప్పుడు వాళ్ళు ఎవరో ఆత్మలు మనకి విఘ్నాలు వేసినప్పుడు ఆ ఆత్మల శక్తి మన భాగ్యాన్ని కదిలించేస్తుందా పరమాత్మ శక్తి ఎదురుగా ఆత్మల యొక్క శక్తి మన భాగ్యం తయారు కాకుండా ఆపేసింది అనడానికి నేనే లేదు ఇవన్నీ మనం మాట్లాడుకోవడానికి అంటే నేను ఫెయిల్ అయిపోలేదు నేను మంచిగానే పురుషార్థిని నా ఎదురుగా ఇది నా ఎదురుగా వీళ్ళు వీళ్ళ కారణం ఇది కారణం దాని కారణం అందుకే నా ఛాన్స్ అంతా పోయింది నేను ముందుకు వెళ్ళలేకపోయాను ఇవన్నీ బాగానే బాజీ మిమ్మల్ని మీరు సమర్థించుకోటానికి చెప్పుకునే సాకులు ఇవన్నీ उड़ती कला की बाजी नहीं आती तो बहाने बाजी बहुत के लिए बाजी अंडे आटा राखपोते बहाने बाजी साकुल चप्पे आटा से आटा साकुल चप्पे आटा अद सब होशियार है इसलिए चेक करो स्नेह चाहे स्नेह से झुकाओ चाहे सब किताब चुप होने के कारण झुकाओ ఇందులో అందరు తెలివిగా ఉన్నారు బహానే బాజీ ఆడడంలో సాపులు చెప్పడంలో అందువలన ఇది చెక్ చేసుకోండి స్నేహంతో వచ్చే చుక్కవే కానివ్వండి ఎవరి పట్లైనా ఆకర్షణ అనేది లేదా వాళ్ళకి మనకు మధ్య ఉన్న లెక్కాచారాలు కంప్లీట్ అవడానికి ఏర్పడే ఒక ఆకర్షణే కానివ్వండి ఏదైనా కానీ లీకేజ్ ఉందా చెక్ చేసుకోండి ఏదైనా లీకేజ్ లెక్కాచారాలు కంప్లీట్ అవడానికి అయ్యే జుక్కాం ఏంటి స్నేహంతో ఏర్పడే జుక్కాం ఏంటి బాబా చెప్పారు కదా ఇందాక వాళ్ళ శరీరం ఇష్టపడుతుంది లేకపోతే వాళ్ళలో ఉన్న విశేషతలు ఇష్టపడతాయి లేకపోతే ఏదైనా వాళ్ళలో ఉన్న గుణం ఇష్టపడుతుంది దాంతో మనము లగా జుకాలోకి రావడం లెక్కాచారం సమాప్తి కావడానికి వచ్చే జుకా ఏంటి

బయటింగే యోగమే బాబుకో యాదకారని ఎవరు యాదయ్య గురునాభ ఈష వాళ్ళ బాబాని యోగం చేద్దామని కూర్చుంటాం మనకి గుర్తొస్తారు ఎవరి మీద ద్వేషం ఉందో ఎవరి మీద ఎరగింపు ఉందో ఎవరి మీద మనకి శత్రుభావాలు ఉన్నాయి వాళ్ళు గుర్తొచ్చేస్తూ ఉంటారు వాళ్ళ వల్లనే వీళ్ళ వలన తిట్టుకునే భావాలను మనలో ఉంటే వాళ్ళే గుర్తొస్తూ కదా కొంతమంది ఎవరి స్నేహానికి ఆకర్షితులు ఎవరు బాబా స్నేహం తప్ప అందులో ఉంటారు కానీ తెలియకుండా ఇటు లీకేజ్ అయిపోతుంటది శత్రుత్వ భావాల్లో వెళ్ళిన నెగిటివ్ శోచంగమే స్వదర్శన చక్రధారి వచ్చి అలాగే పరదర్శన చక్రధార్ యోగాలో కూర్చొని నేను స్వదర్శన చక్రధారి నేను స్వదర్శన చక్రధారి ఆలోచిస్తారు కానీ లోపల నడుస్తున్నది పరదర్శనం నడుస్తుంది జుక్కావు దోనో తరఫుగా నీచెళ్ళి అత కాబట్టి వాళ్ళంటే ఇష్టపడి మనం జుక్కావులోకి వెళ్ళినా లాస్ లీకేజే శత్రుత్వ భావం ఈర్షా ద్వేష భావంతో మనం మన వైపు మన బుద్ధి లొంగింది అటు మన మనసు వెళ్ళిందంటే అది కూడా లీకేజ్ రెండు రకాలు కూడా కిందకి దించేస్తుంది మన దోనో చెక్ చెక్కర్ణ రెండు రకాల ఫీలింగ్స్ లో ఎప్పుడు నేను వెళ్ళట్లేదు కదా ఇది కాకపోతే అది ఇది కాకపోతే ఇది లేదు కదా చెక్ చేసుకుని ఫిర్ బాబాకి ఆగి అర్జీ డాలితే వయసమే పోత వచ్చాను సరి ఏకీ బాత్ వేసి ఇసుకో అబ్మిట్ అవుతాం మళ్ళీ బాబా ఎదురుగా అర్జీ అప్లికేషన్ పెడుతూ ఉంటారు ఏమని నేను చాలా బాగున్నాను బాబా కేవలం ఈ ఒక్క విషయమే ఇలా ఉంది నాలో దీనిని మీరు తొలగించేయండి నాలో ఉన్న ఈ విషయాన్ని ఇది అప్లికేషన్ పెడుతూ ఉంటారు బాబా ఎదురుగా లెటర్ బాప్ ముస్కరా ఈ అప్లికేషన్ చూసి బాబాకు నవ్వొస్తుంది లెక్క తయారు చేసుకున్నారు మీరు లెకావు చుకావు పెట్టుకున్నారు మీరు మరి దాన్ని ఫినిష్ చేయాలి నేను చుక్తూ చేయమని నన్ను అడుగుతున్నాను అని నవ్వు నవ్వుకుంటారు బాబా చుక్తూ ఖరా వేయ బాత టీకే లేకపోతే చుక్తి కరే బాత టీక్ సరే బాబాతో మాట్లాడేటప్పుడు అప్లికేషన్ పెట్టినప్పుడు బాబా ఈ విషయం ఒకటి ఉండిపోయింది దీన్ని సమాప్తి చేయించండి అంటే కొంచెం బాగుంటుంది అలా కాకుండా ఈ విషయాన్ని మీరు సమాప్తి చేసేయండి ఇది రైట్ కాదు బనానీ కేసమే బాక్కు భూకే ఆ చుక్తి కర్నీకే టైం బాబా బాబాకి లెక్క తయారు చేసుకున్నప్పుడు మీరు మంచి ఎంజాయ్ చేస్తూ చేసుకున్నారు ఆ లెక్కని కదా బాబాని మర్చిపోయారు ఆకర్షణ మమకారాల్లో వెళ్ళినప్పుడు కానీ ఆ లెక్కాచారాన్ని సమాప్తి చేసే టైం వచ్చినప్పుడు బాబా 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 దీన్ని సమాప్తి చేసేయండి అంటున్నారు కరణ్ కరా వన్ ఆర్ కరా బందావు లేకన్ కర్ణాతో ఆపుకో పడేగానే చేసి చేయించేపాడు బాబా మీ చేత చేయించడం కోసం బందీ అయి ఉన్నారు ఈ సంగమ యగంలో కానీ చెయ్యడం అనేది మీరు చెయ్యాలి కదా చేసేయండి మీరు అని అప్పుడు చెప్పేస్తే బాబా చేసేస్తారు ఏంటి తోసునా బంకా సమాచారం బాబు దాదా ద విన్నారా మరి పిల్లల యొక్క సమాచారం బాప్ దాదా ఏమేం చూస్తున్నారు सारमेमेंद सिर्फ रूखे ज्ञानी नहीं बनो दिमाग के ज्ञानी नहीं बनो दिल के ज्ञानी और स्नेही बनो और लीकेज को करो समझा सारांश साराशम केवलम रूखे ज्ञानी पड़ी पड़ी ज्ञानी का तार का कंडी। ిమాగ్ అంటే కేవలం తెలివితేటలతో అర్థమైపోయిన జ్ఞానిగా తయారు కాకండి కే జ్ఞాని హృదయం నుండి జ్ఞాని మరియు స్నేహి హృదయాన్ని కూడా పెట్టే జ్ఞాని స్నేహిగా తయారవ్వండి మరియు లీకేజ్ ని సమాప్తి చెయ్యండి ఇది ఈరోజు సారాంశం అర్థమైందా అటార జనవరి ఆరేనే రేని ఇసు స్మృతి తిలారే జో అటార జనవరికి ది సదా కమర్థ దివస్ మనా సకు పద్దెనిమిది జనవరి వస్తుంది అందుకే ముందుగానే పద్దెనిమిది జనవరిని సదా సమర్థ దివసంగా జరుపుకునేలాగా స్మృతులన్నీ కలిగిస్తూ ఉన్నారు బాబా సంజా సర్వ జీవన్ కహాని సునాకి నీ మనా లేక సమాన్ జీవన్ బన్నీకా మనానా కేవలం బాబా జీవిత చరిత్ర విన్నాము పద్దెనిమిది జనవరి కోసం బాబా చరిత్ర విన్నాము చాలా బాగా అనిపించింది జరుపుకోవడం అయిపోయింది కాదు కానీ ఏదైతే చరిత్ర మీరు వింటున్నారో అందులో బాబా సమానంగా తయారయ్యే ప్రయత్నం చేసి తారవడం అది జరుపుకోవటం అంటే స్మృతి దివసం పచ్చ सदा व्यक्ति और वैभव के झुकाव से न्यारे बाप के स्नेह स्ने समाय सदा यथार्थ ज्ञान और दिल के स्नेह दोनों में कम्बाइंड स्थिति का अनुभव करने वाले सदा योगी बन साधना की स्थिति में साधनों को कार्य में लाने वाले सदा स्नेही दिल में समाये हुए बच्चों को दिलाराम बाप की याद प्यार और नमस्कार

మరియు హృదయం యొక్క స్నేహము రెండింటి కంబైన్డ్ స్థితి అనుభవం చేసుకునే పిల్లలకు సదా యోగిగా అయి సాధన సాధన యొక్క స్థితిలో ఉంటూ సాధనాలను కార్యంలో ఉపయోగించే పిల్లలకు సదా స్నేహి మరియు హృదయంలో ఇమిడి ఉన్న పిల్లలకు హృదయ రాముడు बाप दादा कप्रेस मृत मरियो नमस्ते पार्टियों से अव्यक्त बाप दादा की मुलाकात पार्टी का। अपने को डबल हीरो समझते हो हीरे तुली जीवन बन गई तो हीरे समान बन गए और सृष्टि के ड्रामा के अंदर आदि से अंत तक हीरो पाठ बजाने वाले हो तो डबल हीरो हो गया ना मी डबल हीरोगा तो वज्रतुल्य जीत रेंडु सृष्टि ड्रामा लादी नरकू हीरोधल हीरो कदा हीरो कोई भी के ड्रामा में पार्ट बजाने वाले हीरो ऐक्टर गाय जा, जाते लेकिन डबल हीरो कोई नहीं होता హద్దలో ఉన్న డ్రామాలు సినిమాలో పాత్ర అభినయించే హీరో అవుతారు కానీ డబల్ హీరో ఎవరు కాలేరు మీలా డబల్ హీరో మీరు డబల్ హీరో బాబ్ కేత్ పాట్ బజానా ఇ బడా భాగ్యం హీరో ఎలా అయ్యాము బాబాతో కలిసి పాత్ర అభినయించిన ఇది ఎంత గొప్ప భాగ్యం लो। जो सदा श्रेष्ठ भागी को स्मृति में आगे बढ़ रहे है ना वाले तो नहीं होना सदा स्मृति लुक मुंकी पदा आगे वारीगा कदा जो तकता नहीं है और रुकता भी नहीं है बड़ता रेत एवर आलसी वालों पोरो वालो मुझे उ पो तो आप रुकने वाले हो या तकने वाले अकेले होते तो थकते हैं बोर हो जाते हैं तो थक जाते है लेकिन जहाँ साथ हो वहां सदा ही उमंग उत्साह होता है काबट्टी मीरू आगे वारू आलसी पोया बारो आई नारा ఒంటరి అయిపోతే అలసిపోతూ ఉంటారు బోర్ అయిపోతే అలసిపోతారు కానీ ఎక్కడైతే తోడు ఉంటుందో బాబా తోడు అక్కడ సదా ఉల్లాస ఉత్సాహాల్లో ఉంటారు యాత్ర పర్ జాతే కర్తే సంఘటన బనాతేనా క్యో సంఘటన సే సాధసి ఉమంగుత్సాసి ఆగే బడితే ఏదైనా యాత్రలు చేసేటప్పుడు కూడా ఏం చేస్తారు కుటుంబము పరివారము ఫ్రెండ్స్ అందరి సంఘటన తయారు చేసుకొని గ్రూప్ వెళ్తూ ఉంటారు యాత్రలలో ఎందుకు అలాగా ఎందుకంటే సంఘటన అలాగే తోడు ఉండడం వలన ఉల్లాస ఉత్సాహాలతో ముందుకు వెళ్తారు అలసిపోకుండా యాత్రలో అని అందుకు ఒక సంఘటన తయారు చేసుకుని వెళ్తూ ఉంటారు యాత్రల్లో మేలేటపుడు తో ఆప్ సబి బి రూఖాని యాత్ర పర్ సదా ఆగే బడ్తే రేనా క్యుంకి బాప్ కా సాత్ బ్రాహ్మన్ పరివార్ కా సాత్ కిత్నా బడియా సాత్ హే మీర్ అnder కుడా ఈ ఆత్మిక్ యాత్రలో సదా ముందుకు వెల్తు ఉండండి ఎందుకంటే బాబా తోడు బ్రాహ్మణ పరివార నిక తోడు ఎంత గొప్ప తోడు మీకు దొరికింది अगर कोई अच्छा साथी होता है तो कभी भी बोर नहीं होते थकते नहीं ఒకవేళ మంచి సాతి దొరికిపోతే ఎప్పుడు కూడా బోర్ అవ్వరు కదా అలసిపోరు కదా తో సదా ఆగేబడిని మళ్ళీ సదా హి హర్షిత రీతి సదా ఖుషిమి నాచ్యత్య రీతి కాబట్టి సదా ముందుకు వెళ్తున్న వారు సదా హర్షితంగా ఉంటారు ఖుషీలో నాట్యం చేస్తూ ఉంటారు ముందుకు వెళ్తున్నాం అంటే అది గుర్తులు ఏంటి సదా హర్షితంగా ఉంటారు ఖుషీలో నాట్యం చేస్తూ ఉంటారు తో వృద్ధికో పాత్యేతే హునా వృద్ధికో ప్రాప్తూ క్యంకెక్కి బిజడి బా ఆత్మయ సమీప ఆని ఇస్ సేవా వృద్ధి హతీర వృద్ధి పొందుతూ ఉన్నారు కదా అందరూ వృద్ధి పొందుతూనే ఉండాలి ఎందుకంటే ఎక్కడ ఏ మూల చెదిరిన పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడ ఉంటూనే సమీపంగా వచ్చి తీరాలి అందవలన సేవల కొడ అభివృద్ధి జరుగుతూ ఉంటుంది ఎంతా బి చో శాంత కర్కే బెహైజే బైట్ ని sakte సేవా బెతేని ఇదిగే అగే బడాయి ఎంత శాంతిగా కుచ్చనిపోతాన్నా కుచ్చలే సేవా కుచ్చనిబము ముందికి తీస్కెల్తూ ఉంటుంది క్యుంకి జో ఆత్మయే బాప్ కీతి వ బాప్ కీ ఫిర్సే బన్నీ ఎందుకంటే ఆత్మల బాబా పీలలయ్యరు కల్ప పూర్ణ ఇప్పుడు దారబల్స్ని అచ్చా ముఖ్య భాగ్యం సే అభ్యక్తి బాబు దాదాకి ములాఖాత్ ముఖ్యమైన అన్నయ్యలతో కలి ఇక జరుగుతుంది బాబాది పాండవ సొచ్చి శక్తి ఒక్క ఛాన్స్ అచ్చా మిగిలితే దాదీ అభన్న పాండవులు అంటే అన్నయ్యలు అనుకుంటారేమో శక్తులు అంటే అక్కలకి మంచి ఛాన్స్ ఉంటుంది సేవలో మేము దాదీలు అయిపోతే బాగున్ను లేకన్ పాండవ అగర్ ప్లానింగ్ బుద్ధి నెయ్యితో శక్తి అరేగి అని బాబా చెప్తున్నారు పాండవులు అన్నయ్యలు ఒకవేళ ప్లానింగ్ బుద్ధిగా ఉండి సపోర్ట్ చేయకపోతే అక్కేళ్లకి అక్కేలు ఏం చేయగలరు శక్తులు ఏం చేయగలరు అంటున్నారు బాబా అంతిమ్ జనం మేబీ పాండవ్ కమ్ భాగ్యం ఈ ఆఖరి జన్మలో పాండవులు అవ్వడం బాబా సేవలో మీరు తక్కువ భాగ్యం కాదు ఇది क्योंकि पांडवों की विशेषता तो ब्रह्मा बाप के साथ ही है तो पांडव कम नहीं पांडवले विशेषता ब्रह्मा बाबा तो कलसनी ब्रह्मा बाबा ಕೂಡ पांडवलो अनिलिस्ट्र गदवचर पुरुषलिस्टवचर काबट्टी पांडवलो तक्को का కాదు ब्रह्मा बाबा వైపు నిలబడి ఉన్నారు మీరు पांडवों के बिना शक्तियां नहीं शक्तियों के बिना पांडव नहीं పాండవులు లేకుండా శక్తులు లేరు శక్తులు లేకుండా పాండవులు లేరు అందుకని అక్కేనేమో నేను అన్నీ అయిపోతే బాగున్నా అన్నీనేమో నేను అక్కే అయిపోతే బాగున్నా ఇలా ఆలోచించకండి దో భుజ ఓ దో భుజ ఓ హెస్లీ పాండవంకి విశేషత అప్పని చతుర్భుజాలలో రెండు భుజాలు శక్తిది రెండు భుజాలు పాండవులది ఎవరి విశిష్టత వారిని ఉంది అని చెప్తున్నారు బాబా నిమిత్త సేవ ఇనుకో దాదివుకు మిలి కర్తే బాకీ సదా పాండవం కె శక్తి ఒ శక్తి ఒక్క పాండవంకో స్నేహేడ్ హే ఆర్ సదా రహేగా నిమిత్త మాత్రం నిమిత్తంగా ఉంచి సేవ దాదిల్ చేత చేయిస్తున్నారు బాబా శక్తుల్ని ముందు ఉంచే రక్కేల్ని అందుకే వీళ్ళు సేవ చేస్తున్నారు ముందుండి కాకపోతే సదా పాండవుల యొక్క అవసరం కూడా ఉంది యజ్ఞంలో పాండవ సదా పాండవుల కోసం శక్తులకు శక్తుల కోసం పాండవులకు స్నేహం ఉండాలి ఉంది రిగార్డ్ ఉంది మరియు సదా ఉంటుంది శక్తి ఆ పాండవంకు ఆగే రక్తి స్నేహి సఫలత ఆ పాండవ ఆగే రక్తి స్నేహి సఫలత శక్తులు పాండవుల్ని ముందుంచుతారు దీనిలోనే సఫలత ఉంది పాండవులు శక్తులు అక్కేల్ని ముందుంచుతారు దీనిలోనే సఫలత ఉంది పేలే ఆప్క ఆప్ ఇంకో పక్క పేలే ఆప్ పేలే ఆప్ కేతి కుది పేలే ఆ పూజ మీరు ముందు అనే పాఠం ఇద్దరు ఇద్దరిలో కూడా పక్కాగా ఉంది ఒకరినొకరు ముందు పెట్టుకుంటూ ముందుకు వెళ్ళిపోగలరు పాండవుల ముందు అని శక్తులు శక్తుల్ని ముందు పెట్టే ఆలోచన పాండవులకి ఉండాలి బాబ్ బీచ్ మేహీతో జగడా హై పాండ బుద్ధి క వరదాన్ని బాబా మధ్యలో ఉన్నారు కాబట్టి ఇద్దరి మధ్య జగడాలకి ప్రసక్తే లేదు పాండవుల బుద్ధికి वरदान मैं लिंदे बाबा जिस कार्य के निमित्त बने हुए हैं उनको वही विशेषता मिली हुई है और हर एक की विशेषता दो से आगे इसलिए आप निमित्त आत्मा हो ये कार्य कोसम निमित्तमे पांडव पांडव लोग मर अन्न महाराधी अयर कदा जगदीश भाई किशोर दादा విశ్వరథం దాదా ఆనంద్ కిషోర్ దాదా ఇప్పుడు కూడా బ్రిజ్మాహన్ భయ నిర్దయర్ బాయ్ వెళ్ళిపోయిన వల్ల ఇంకా రమేష్ భాయ్ యజ్ఞ రక్షకులే నిలిచారు కదా వాళ్ళు ఏ కార్యం కోసం నిమిత్తం అయ్యారో అదే విశేషత దొరికింది మీకు బాబా అటువంటి బుద్ధి యొక్క వరదానము ఇచ్చారు మీకు అని చెప్తున్నారు బాబా ప్లానింగ్ బుద్ధి ప్రతి ఒక్కరి విశేషత ఒకరికి మించి ఒకరికి విశేషంగా ఉంది అందువలన మీరు నిమిత్త అయ్యారు అని చెప్తున్నారు బాబా అచ్చ వరదాన్ సంకల్ప వృత్తి ఓర్ స్మృతి సే వ్యర్థకు సమాప్త కర్నే వాళ్ళే సత్య బ్రాహ్మణ్ సంపూర్ణ పవిత్ర భవ సంకల్పము వృత్తి మరియు స్మృతి ద్వారా వ్యర్థాన్ని సమాప్తి చేసుకునేటటువంటి సత్యమైన బ్రాహ్మణులు సంపూర్ణ పవిత్రులుగా కండి సంపూర్ణ పవిత్ర భవ संकल वृत्ति मृति द्वारा ब्राह्मण संपूर्ण पवित्र कं अपने संकल्प वृत्ति और स्मृति को चेक करो ऐसा नहीं कुछ गलत हो गया पश्चात अप कर लिया माफी मांग ली छुट्टी हो गई జో పాప తమ సంకల్పాలు వృత్తి మరియు స్మృతిని చెక్ చేసుకుంటూ ఉండండి ఎక్కడైనా స్మృతిలో గానీ వృత్తిలో గాని ఎక్కడైనా అలాంటి పొరపాటు జరిగిపోయింది శత్త పడ్డాము క్షమాపణ అడిగేసాము బాబాను తేలికైపోయింది బాబా క్షమించేశారు అయిపోయింది అనే స్టేజ్ ఉండకూడదు ఎందుకంటే ఎవరు ఎంత క్షమించేసినప్పటికీ మనల్ని కానీ మన ద్వారా ఒక మాట అనేసాము ఒక కర్మ చేసేసాము స్మృతులు సంకల్పంలో కూడా ఆలోచించేసాము ఏదైనా అంటే పాపం కూడదు అనేది పాపం చేసేసాము వ్యర్థకర్మ అయిపోయింది అంటే దాని యొక్క మచ్చ చెరగదు రెజెస్టర్ పూర్తి క్లీన్ అవ్వదు కొత్త పలక ఉంది బాగా కడిగిన పల్లెక దాని మీద రాసాము మనం గుడ్డతోని డస్టర్తోని చెరిపాము కంప్లీట్ కడిగిన దానికి కొత్త దానికి చెరిపిన దానికి చెరిగింది కానీ పూర్తి కొత్తగా అయితే తయారు కాదు కదా అలాగా బాబాకు చెప్పేసాము ఉత్తరం రాసేస్తాము లేకపోతే అడిగేసాము ఇంకా బాబా దాని సెలవు ఇచ్చేసారు వదిలేశారు అని అనుకోకండి రిజిస్టర్ మీద ఎంతో కొంత మచ్చ కాకపోతే లైట్ గా అయినా ఉంటది అనమాట కాకపోతే మనం ఒప్పుకోకపోతే బాబాకి చెప్పకపోతే ఘడంగా ఉంటది తర్వాత అది లైట్ అవుతుంది సర్ఫ్ ఎస్ రీతి రసంకు నెహి ఆపున్నావు అందుకని నాకు నాకు ఎలా వస్తాయాల ఆలోచించేస్తాను నాకు ఎలా వస్తే అలా మాట్లాడేస్తాను నాకు ఎలా తోస్తే ఎలా కర్మ చేసేస్తాను తర్వాత రియలైజ్ అవ్వడం బాబాకి చెప్పడం ఇది ఇదే ఒక సిస్టమ్ సంప్రదాయం अलवाट चोक इधे रीति रसम इधे आचारूद लेकिन स्मृति रहे कि मैं संपूर्ण पवित्र ब्राह्मण हूँ पवित्रता संकल्प वृत्ति व स्मृति को भी टच नहीं कर सकती इसके लिए कदम कदम पर सावधान रहो కానీ ఇది స్మృతిలో ఉండాలి నేను సంపూర్ణ పవిత్ర బ్రాహ్మణ ఆత్మను నేను సంపూర్ణ పవిత్ర బ్రాహ్మణ ఆత్మను కాబట్టి అపవిత్రత అనేది నా యొక్క సంకల్పము వృత్తి మరియు స్మృతి దేనిని కూడా అపవిత్రత అనేది టచ్ చేయడానికే వీల్లేదు అలాంటి సంపూర్ణ పవిత్ర బ్రాహ్మణ ఆత్మను నేను ఇది గుర్తుంచుకోండి అందుకనే ప్రతి అడుగు అడుగులో సావధానంగా ఉండండి ఆ పవిత్రత టచ్ చేయకుండా మాట కర్మ స్మృతి వృత్తి అన్నిట్లోనే స్లోగన్ యూజ్ సాత్కర గభి దిల్ శిఖస్ నేను బాబా తోడిని ఉపయోగించినట్లయితే ఎప్పుడు నిరాశలోకి రారు మీరు బాబా తోడును ఉపయోగించుకున్నట్లయితే ఎప్పుడు నిరాశలోకి రారు మీరు అచ్చా బాబా ఈరోజు చాలా 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 డోజ్ మనకి ఇచ్చారు జ్ఞానము వినడం వరకే కాకుండా హృదయం యొక్క స్నేహము కూడా జోడించాలి వినే జ్ఞానంలోనే స్నేహం అనేది కూడా పెట్టాలి మనము హృదయం యొక్క స్నేహము ఉంటేనే మనలో పరివర్తన అనేది వస్తుంది హృదయం యొక్క స్నేహం ఉంటేనే లవ్లీన స్థితిని అనుభవం చేస్తాము హృదయం యొక్క స్నేహం ఉంటేనే ఏదైనా ఆచరణలో తేవటానికి శ్రమ అనిపించకుండా యుద్ధం జరగకుండా ప్రేమతో సహజంగా చేసుకుని వెళ్ళిపోతూ ప్రేమ యొక్క ఫలాన్ని పొందుతాను హృదయం యొక్క స్నేహము ఉంటేనే బ్రాహ్మణ జీవితం యొక్క సుఖం అనుభవం అవుతుంది ఇంత పొందే నేను ఇంత పొందే నేను జ్ఞానం తీసుకున్న దగ్గర నుండి ఎంత ఇచ్చారు బాబా ఎంత పాలన ఇస్తున్నారు అనేది రియలైజ్ అవుతూ ఉంటుంది ఆ హృదయం యొక్క స్నేహం లేకపోతే ప్రాప్తుని ఉన్నప్పటికీ మనకి ఏమి ఇబ్బంది పరిస్థితులు ఉండవు అసలు పోల్చుకుంటే కష్టాలు ఉన్న వాళ్ళతో విఘ్నాలు ఉన్న వాళ్ళతో ఏమీ ఉండదు అనమాట అస్సలు సిచ్యువేషనే కాదు మన ఎదురుగా ఉండేది అయినా అసంతుష్టత అసంతుష్టత అసంతు పరిస్థితి మీద దోషం వేస్తా వ్యక్తుల మీద దోషం వేస్తాను ఏదో ఒక రకంగాను మన తృప్తిగా పురుషార్థం నడవదు సుఖం అనిపించదు ఈ జీవితం అనుభవం కావటం లేదు అనుభవం కావటం లేదు కుదరటం లేదు కుదరటం లేదు కష్టంగా గడుస్తూ ఉంటది బ్రాహ్మణ జీవితం అని చెప్తున్నారు బాబా అందుకే కేవలం మనం తెలివితో అర్థమైపోయింది తెలివితో ఆ మేకగా మనం సంబంధాలను నడిపించేసుకోగలుగుతున్నాం అది కాదు లోపల నుండి నిస్వార్థ భావనతో శుభ భావనతో హృదయనిక స్నేహంతో మనం లేనా బాబా ప్రతిదాన్లో అప్పుడే మనకు జీవితం యొక్క సుఖం అనుభవం అవుతుంది అని చెప్తున్నారు బాబా ఇంత చేస్తే అంత ప్రాప్తి అనిపిస్తూ ఉంటుంది హృదయం యొక్క స్నేహం మనం జోడించకపోతే మనం సహించలేం పరిస్థితుల్ని ఎవరిని ఇముడ్చుకోలేం మనము అలా అంటే శక్తులను కూడా మన జీవితంలో యూజ్ అవ్వవు హృదయం యొక్క స్నేహం లేకపోతే వేరే వ్యక్తి వస్తు సాధనాలు వేపు కూడా లఘావజ కావాలోకి వెళ్ళిపోతూ ఉంటాము లీకేజ్ అనేది వచ్చేస్తూ ఉంటది లీకేజ్ వచ్చేస్తే బాబా నుండి అప్పుడప్పుడు అనుభవం అవుతున్నా అది లీక్ అయిపోవడం వల్ల సదాకాలానికి మనం నిరంతర యోగి సహజ యోగి కాలేకపోతూ ఉంటాము శక్తిశాలి కాలేకపోతూ ఉంటాం అందుకు లీకేజ్ ని బంద్ చేయాలంటే హృదయమే కస్ని ఉండాలి అని చెప్తున్నారు బాబా హృదయం యొక్క స్నేహంతో బాబాకు సహయోగి అయితే అందరికీ సహయోగి అయిపోతాము ఆకు ఆకి బాబా మీద స్నేహం పెట్టుకుంటే అందరికీ మన స్నేహం వెళ్ళిపోతుంది అంటున్నారు బాబా బీజానికి స్నేహం బీజానికి నీరు పోస్తే ఆకు ఆక్కి నీరు వెళ్ళినట్టు బాబాతో స్నేహం మనం అంత లవ్లీనెస్ ఇత అనుభవం చేస్తే అందరికీ మన లవ్ పంచి అయిపోతుంది మీరు ఒక్కొక్కరికి ధ్యాస పెట్టక్కర్లేదు వాళ్ళ ప్రేమ నేను పొందడానికి నా ప్రేమ వాళ్ళకి ఇవ్వడానికి నేను ఏమి ఇవ్వను ఏం పెట్టను అని ప్రయత్నించకుండానే భౌతికంగా మనం ఏం చేయాలో మన ఇంతకు ముందులాగా మన కర్తవ్యాలు మనం ఇచ్చాల్సింది తీసుకోవాల్సింది ఇచ్చి పెట్టాల్సింది స్నేహం సిస్టమ్ అది జరిగిపోతూ ఉంటుంది కానీ ప్రత్యేకంగా మనం ఎవరిని కూడా ఆ ఎవరిపైనా కూడా వాళ్ళకి ఇది నేను స్నేహం ఇవ్వకపోతే వాళ్ళకి అది అనుభూతి కాదేమో అని అంత అటెన్షన్ పెట్టే అవసరం లేకుండానే అందరికి ఆ స్నేహం అనేది వెళ్ళిపోతూ ఉంటుంది బీజానికి బీజం వైపు మన మనసు పెడితే అదే బీజం కోసం తెలియక ముందు మన లౌకికంలో ముక్కలు ముక్కలు చేసి పంచాల్సి వచ్చేది స్నేహము అని చెప్తున్నారు బాబా ఇప్పుడు ఆ ముక్కలన్నీ ఒకటి చేసి ఒక బాబాతో జోడించేస్తే ఆటోమేటిక్గా అందరికీ అందరికి మీ స్నేహం చేరుతుంది అని చెప్తున్నారు బాబా విశ్వ విశ్వాత్మల వరకు కూడా వెళ్ళిపోతుంది మీకు సంబంధించ ప్రజా మీకు సంబంధించి స్నేహితులు మిత్రులు బంధువులు కాకుండా విశ్వాత్మలకు కూడా వెళ్ళిపోతుంది కదా దీనిలో బాబాతో మనం అనుభవం చేసే స్నేహము బాబాతో అనుభవం చేసే సుఖము బాబాకి ఇచ్చే సహయోగము అందుకే ఏది చేసినా హృదయం కూడా పెట్టండి అనేది ఈరోజు సారాంశమే బాబా ఏం చెప్పారు పొడి పొడి జ్ఞానం కాదు దిమాగ్ యొక్క జ్ఞాని కావద్దు కేవలం తెలివితేటలే పెట్టి అర్థమైపోయింది అనేది హృదయం యొక్క జ్ఞాని మరియు స్నేహిగా తరవండి లీకేజ్ ను సమాప్తి చెయ్యండి వ్యక్తులలో ఏదైనా మనకి మంచిగా అనిపించినప్పుడు లొంగిపోయి ఇదైపోకలేదు వాళ్ళ ప్రభావితులు అయిపోకర్లేదు ఆ వాళ్ళ లాంటి ఆ మంచి గుణం నేను కూడా ఆచరిస్తే బాగుంటుందని నేర్చుకోండి చెయ్యండి అది ఇచ్చిన వారు బాబా కదా బాబా ఇంకెంత మంచివారు అని బాబా వైపు మీ ధ్యాస మీ ఆకర్షణ తీసుకెళ్ళండి వ్యక్తులు వైపే ఉండిపోకండి వస్తు సాధనాలు వలన పొందే సుఖము వాటి సౌకర్యాల్లోనే ఉండిపోకండి అవసరమైంది ఉపయోగించము దానికన్నా ఎక్కువ సుఖము సౌకర్యం బాబా దగ్గర వర్తనంలోనే ఉంటుంది మనకు ఇది బాగా అనుభవం చేయండి అప్పుడు వస్తు వైభవం లేనప్పుడు కూడా సుఖంగా ఉండగలం మనం అందుకే యోగి స్థితిలో ఉండి ప్రయోగించండి సాధనాలను అని చెప్తున్నారు బాబా వ్యక్తి కానీ వస్తువు కానీ ఎవరి పట్ల లగావ్ జుకావ్లోకి రాకండి లగావ్ జుకావ్ ఉంటే అది లీకేజ్ ని తెచ్చేస్తుంది అని చెప్తున్నారు బాబా లెక్కాచారాలు మీరు తయారు చేసుకుంటున్నారు తెంచామని బాబా అని అడుగుతున్నారు రాయల్ భాష బాబా నేను అన్ని బాగానే ఉన్నాను కానీ ఒక్క చిన్నది బాబా తొలగించేయండి దీన్ని ఇది తెంచేలాగా చెయ్యండి ఇది తొలగేలాగా చేయించండి అని వేరు మీరే తొలగించేయండి అన్న వేరు కర్మ చేసినప్పుడు మీరు చేసారు కదా అప్పుడు నా తోడు ఎందుకు ఉపయోగించలేదు మర్చిపోయారు కదా అన్నారు బాబా అది అనుభవించే స్టేజ్ వచ్చినప్పుడు బాబా గుర్తొస్తారే మీకు బాబా బాబా అని అయినా కూడా బాబా సహాయం ఇవ్వడానికి రెడీగా ఉంటారు కానీ మీరు వాడే భాష మీలో కలిగే రియలైజేషన్ దిల్కా స్నేహి హృదయం యొక్క స్నేహం వరదానంలో కూడా బాబా అదే చెప్పారు బాబాకి చెప్పేసాను పశ్చాత్తపడ్డానో అయిపోయింది ఈ రివాజ్కి అలవాటు పడిపోకండి ఎందుకంటే జరిగిపోయాక బాబా దాన్ని తేలిక చేసినా దాని మచ్చ కంప్లీట్ గా పోదు ఎంతో కొంత మచ్చ ఉంటుంది గాఢంగా కాకపోతే లైట్గా ఉంటుంది బాబాకి చెప్పాక గాఢంగా ఉన్నది జరిగిందనుకోవచ్చు అలా బాబా పర్మిషన్ ఇచ్చారు కదా అని ఇంక అదే క్రిస్టియన్ ధర్మంలో అలాగే ఉంటుంది అంటే ఏ బయట భక్తిలో ఏ ధర్మం కానివ్వండి భక్తిలో చేసేయటం బాబా దగ్గర అంటే దేవుడి దగ్గర ఏడ్చేయడం చెప్పేయడం మళ్ళీ రేపు తెల్లవారితే మామూలు అదే రివాజ్ కంటిన్యూ కాకూడదు ఇక్కడ గమనిక పెట్టుకోవాలి స్నేహంలోని స్మృతి వృత్తి కర్మలు అన్నింట్లో నేను సంపూర్ణ బ్రాహ్మణ ఆత్మనని గుర్తుంచుకొని సంకల్ప వృత్తి స్మృతిలో కూడా అపవిత్రత నన్ను టచ్ చేయకూడదు అనేది గమనిక పెట్టుకోండి అడుగడుగులు అని చెప్తున్నారు బాబా బాబా తోడులో ఉంటూ బాబా తోడుని ఉపయోగించుకుంటే ప్రతి కర్మలలో ఎప్పుడు హృదయ నిరాశలోకి రారు ఓం శాంతి ఈ రోజు సాయంత్రం ఆరున్నర నుండే యోగము మళ్ళీ క్లాస్ ఉంటుంది హైదరాబాద్ నుండి షీలాకయ్య యొక్క క్లాస్ విపరీత పరిస్థితుల్లో ఉంటూ కూడా సాక్షి మరియు బాబాతో సాత్తిగా ఉండే స్థితి ఎలా అనే దానిపైన క్లాస్ बाबा तेरी याद दिल में ऐसी है समाई भूलना है मुश्किल जैसे हो And hi, hey.